గుంటూర్ జిల్లా పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కళాశాల మరియు హాస్పిటల్ ను సీఎం జగన్ వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన కార్యక్రమం చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ తో పాటు పల్నాడు ప్రాంత ఎమ్మెల్యేలు జిల్లా అధికారులు పాల్గొన్నారు. రెండు మెడికల్ కాలేజ్ ఈ రోజు ప్రారంభమవుతుంది సార్. పాపట్ల సార్ మేము ఇక్కడ పిడుగురాల నుంచి అటెండ్ అవుతున్నాం సార్. ఈ పల్నాడు ఏరియాలో గాని పాపట్ల ఏరియాలో సార్ సుదూర్ ప్రాంతం నుంచి టెర్షియరీ సర్వీసెస్ తెచ్చుకోవడానికి గుంటూర్ వచ్చేవారు సార్. ఇటువంటి మెడికల్ కాలేజ్ రాగానే ఈ ప్రాంతానికి ప్రజలకి పేదలందరికీ ఉపయోగపడుతుంది సార్. ప్రత్యేకంగా పిడుగురాల అనేది పల్నాడు ఏరియా సార్. ఇక్కడ కొంతమంది ట్రైబల్ సార్ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ కూడా ఉన్నారు చెంచు లాంటిది. వాళ్ళు కూడా ఈ సౌకర్యం బాగా ఉపయోగపడుతుంది సార్. ది ఎంటైర్ గుంటూర్ డిస్ట్రిక్ట్ ఇస్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఇనిషియేటివ్ సార్. సార్ మీతో ఇంటరాక్ట్ అవడానికి డాక్టర్ శరత్ గారు ఉన్నారు సార్. ఐ రిక్వెస్ట్ ఎమ్మెల్యే గుర్జాల టు ఇంట్రడ్యూస్ డాక్టర్ గారు. అందరు ఇక్కడ ఉన్నా ఎమ్మెల్యేలు ఎంపీ గారు అందరు ఉన్నా నిజంగా పల్నాటి ప్రజల ఆకాంక్ష మాట్లాడుతున్నారు. ఇంక మిగిలిన వాళ్ళందరినీ కూడా అడిగినా అని చెప్పి కృష్ణాడు కనపడతాడు అన్న తల కృష్ణాడు అని కూడా అడిగినా అని చెప్పచ్చు. రేవతమ్మ కూడా కనపడతా ఉంది. రేవతమ్మను కూడా సారీ సారీ మహేష్ ప్లీజ్ గో. పల్నాటి ప్రజల చిరకాల వాంఛన్న ఇది. 20 సంవత్సరాల నుంచి నాకు కలు నింది. ఈ రోజు మీ దయ వల్ల అది సాకారం అవుతుంది. ఒక సామాజిక దేవాలయం ఈ ప్రాంతంలో 2 సంవత్సరాలు మీ దయ వల్ల ఒక బ్రహ్మాండమైన దేవాలయం ఇక్కడ నిర్మిస్తారన్న ఎందుకు చెప్తున్నారంటే ఎంత దయనీయమైన స్థితి ఉందంటే పల్నాడులో 10 లక్షల జనాభా అన్న మాచర్ల గురజాల కలిస్తే ఇప్పుడు అందుబాటులో ఉన్నది ప్రభుత్వ పథక బెడ్స్ అన్న 120 పడకలు ఉన్నాయన్న 10 లక్షల జనాభా. అదే మీరు నిజంగా ఇది చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఈ పల్నాడు ప్రాంతం ఎంతో కాలంగా వెనకబడినటువంటి ఈ పల్నాడు ప్రాంతం జుర్నన్నో రాగన్నో తినే స్థాయి నుంచి నాగార్జున సాగర్ తర్వాత ఏర్పడిన అతిపెద్ద ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ పల్నాడు యొక్క పల్నాడు ప్రాంత జీవితాలలో ఎంతో మార్పును తీసుకొచ్చింది. ఆ తరువాత అంత పెద్ద స్థాయిలో జీవన ప్రమాణాలని మార్పు చేయగలిగేటువంటి పరిస్థితి తీసుకురాగలిగినటువంటి ఈ ప్రాజెక్టు అత్యంత ప్రమాణాలతో అత్యంత ఉన్నత ప్రమాణాలతో మన టీచింగ్ హాస్పిటల్ ఒక టెర్షియరీ కేర్ హాస్పిటల్ ఇక్కడ నిర్మిస్తున్నారంటే మా పల్నాడు ప్రాంత ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే నేను 2007 లో ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్క చిన్న స్పెషాలిటీ వైద్యం దగ్గర నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యం వరకు కూడా గుంటూరు గానీ హైదరాబాద్ గానీ అటు అప్పట్లో నర్సరావుపేట కూడా కాదు గుంటూరులో వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది ప్రతి చిన్న వైద్యానికి.